తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలోనే బాధ్యతలను స్వీకరించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది ఈ దిశగా ఇప్పటికే పలువురు టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హింట్ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి సంబంధించి మరింత స్పష్టతను ఇచ్చాయి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేసీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించగా తొంభై తొమ్మిది శాతం పనులకు కేటీఆర్ఏ హాజరవుతున్నారని పలు కార్యక్రమాలకు కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరవుతున్నారని చెప్పారు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరయ్యారని దీనిపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.